అమెరికా యూరప్ దేశాలు ఎంత ఒత్తిడి తెచ్చినా వినకుండా తన పని తాను చేసుకుపోతున్నటువంటి భారతదేశం రష్యా నుండి ఆయుధాల కొనుగోళ్లను కూడా పక్కన పెట్టట్లేదు. అదే సందర్భంలో అమెరికా నుంచి కూడా కొంటుంది, ఫ్రాన్స్ నుంచి కూడా కొంటుంది. గతంలో అయితే ఒక్క రష్యా నుంచి మాత్రమే కొనేది, ఇప్పుడు అమెరికా యూరప్ దేశాల నుంచి కూడా కొంటుంది. ఇదివరకు 100కి 100 రష్యా నుంచి అయితే ఇప్పుడు 100కి 60 రష్యా నుంచి కొంటుంది, 40 ఈ దేశాల నుంచి కొంటుంది. ఇప్పుడు అలాగని రష్యాని పక్కన పెట్టట్లేదు, తాజాగా $1 బిలియన్ విలువైనటువంటి ఆయుధ కొంటుంది. దాదాపు 100,000 కోట్లకు సంబంధించినటువంటి ఆయుధాల కొనుగోలుకి ఒప్పందం చేసుకుంది. గత 5 సంవత్సరాల్లో భారత్ రష్యా నుండి $13 బిలియన్ అంటే మన కరెన్సీలో 100,000 కోట్లకు పైదిగా ఆయుధాలను కొనుగోలు చేసినట్టు రష్యన్ మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఇది రష్యా అమ్ముకుతున్న మొత్తం ఆయుధాల్లో 20% అని, తద్వారా అత్యధికంగా రష్యన్ ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా భారత్ అవతరించిందని ఈ మీడియా సంస్థలు చెప్తున్నాయి. రష్యన్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ హెడ్ దుమిత్రి పొగయోవ్ మాట్లాడుతూ రష్యా మరింత మిలిటరీ టెక్నాలజీ భారత్కి అందించడానికి సిద్ధంగా ఉందని, అందుకే బెంగళూరు ఎగ్జిబిషన్లో 200 మిలిటరీ ఎక్విప్మెంట్లను సిద్ధం చేశామని చెప్పుకొచ్చారు. అక్కడ వాటిట్లలో చూసి ఏవి బాగున్నాయో వాటిని భారతదేశం మరిన్ని కొనేటువంటి అవకాశం ఉంది.